పంచాయతీ ఉండకుండా మేము చూసుకుంటాం. మీరు కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక పాలు నీళ్ళలాగా కలిసిపోయి పనిచేయండి తప్ప దయచేసి పాత కొత్త మేము రవంతి గారితో వచ్చిన అన్నట్టు కాకుండా అందరు సమిష్టిగా దయచేసి 15 రోజుల పాటు మనందరం కూడా గట్టిగా పనిచేద్దాం. ఏ ఉద్దేశంతోనైతే ఇవాళ ఏ ఎక్కడ గౌరవం దక్కట్లేదు అని తన అనుకున్నారో మరి ఆ గౌరవం ఇవ్వని పార్టీ ఆ గౌరవించకుండా ఇవాళ అవమానించిన పార్టీ ఏదైతుందో ఆ అహంకారి నాయకుడు ఎవరైతే ఉన్నారో డబ్బు మదంతో ఎవరినంటే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కొనేయచ్చు. ఏముంది మళ్ళీ 100 కోట్లు పెడతా కొని పారేస్తా మునుగోడు ప్రజలను అంగడి సరుకులాగా అనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. కసిగా పనిచేయవలసిన బాధ్యత స్రవంతి గారి కోసం మన కోసం మన రాష్ట్రం కోసం మీ అందరి మీద ఉన్నదని మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాకి కొత్తగా ఏర్పడ్డ నల్లగొండ యాదాద్రి సూర్యాపేట జిల్లాలకి ఏం చేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. నేను ఆనాడు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగినారు నన్ను పిలిచి మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుందాం మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వాలి శుద్ధమైన జలాలు ఇవ్వాలి దీన్ని ఎక్కడ పైలాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందో ఒక చిహ్నంగా మిగిలిపోతుందో ఆలోచించండి అన్నారు. నాకు వెంటనే మనసులో మెదిలింది మునుగోడు నియోజకవర్గం. ఎందుకు అంటే నేను శాసనసభ్యుడిగా 2009లో ఉన్నప్పుడు ఆనాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నేను గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉండేవారు అందరం కలిసి మేము ఒక బస్సు యాత్ర ఫ్లోరోసిస్ అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయడానికి మేము అందరం వచ్చినాం. మీ ఖుదాబక్షిపల్లి ఖుదాజ్పల్లి అంటారు మీరు ఖుదాజ్పల్లి మరిగూడ శివన్నగూడెం మా గ్రామాలన్నీ తిరిగినాం. అంశాల స్వామి ఆ పానుగంటి తిరుపతమ్మ లాంటి ఎంతోమంది బిడ్డల్ని కలిసినాం. నిజంగా వాళ్ళని చూస్తే మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళకి నీళ్ళు తిరగపోతే వాడు మనిషే కాదు. అట్లాంటి దురవస్థ అలా చూసిన తర్వాత మనసులో పోలేదు చెప్పండి ఎన్నటికి పోలేదు. మీకు గుర్తుండాలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మండలాలు తిరిగింది నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సంబంధించి. అందుకే మేము మిషన్ భగీరథ అనేది పెట్టుకున్నప్పుడు పైలాన్ ఎక్కడ పెట్టాలి అంటే మునుగోడు నియోజకవర్గంలో పెట్టాలి అది కూడా అందరికీ కనబడేటట్టు పెట్టాలని చెప్పి కౌటుంబంలో పెట్టి ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మోడీ గారికి మనం అంటే ఇష్టం లేకపోయినా ఆయనకు కూడా గుర్తించక తప్పలేదు. ఏమని ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్ అనే వ్యాధి పోయింది సున్నా అయింది నల్గొండ జిల్లాలో అని చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందంటే మంచి చేసిందా కేసీఆర్ లేదా ఆలోచించండి. రెండో మాట నేను మిమ్మల్ని కోరేది ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే నల్గొండలో. ఇవాళ అట్లాంటిది 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి సూర్యాపేటలో నల్గొండలో అదేవిధంగా భువనగిరిలో ఎయిమ్స్ కూడా వచ్చింది. ఈ 3 కూడా ఇప్పుడు ఫంక్షనల్ ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలోనే అత్యంత పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇవాళ వస్తుంది అంటే అది మీ జిల్లాలో నల్గొండలో దామెరచర్లలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 4000 మెగావాట్ల కెపాసిటీతో అది కూడా సాధ్యమవుతాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇవాళ నేను చెప్తా ఉంటాం ఏ వేదికలో అయినా అత్యధికంగా వరి పండించే రాష్ట్రం భారతదేశంలో మనం 2014లో మనం 14వ స్థానంలో ఉండే వరిధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఇవాళ 1 స్థానానికి చేరిన మొత్తం భారతదేశంలో. కానీ 1 స్థానానికి చేరింది తెలంగాణని గర్వపడవచ్చు పంజాబ్ను హర్యానాను దాటేసామని గర్వపడవచ్చు కానీ అందులో ఇంకా గర్వమైన మాట ఏంటంటే నల్గొండ బిడ్డలకు ఇవాళ అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా ఏది మొత్తం తెలంగాణలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మీరు కూడా గర్వంగా చెప్పారు. అట్లా ఎన్నో మైలురాళ్ళు ఎన్నో క్రెడిట్లు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన కళ్ళ ముంగట కనబడుతున్నాయి. ఎంతో దూరం కాదు మీ పక్కకే ఉంటుంది యాదాద్రి. ఎట్లుండే ఒకనాడు యాదగిరి గుట్ట ఇవాళ ఎట్లయింది మీ కళ్ళ ముంగటనే ఉంది. పల్లెలు ఎట్లయితున్నాయి పట్టణాలు బాగా అవుతున్నాయి. ఇప్పుడు నేను రాగానే స్రవంతి గారిని అడిగిన మీ కౌన్సిలర్ వచ్చిన తమ్ముడు సంజయ్ అని చెండూరు నుంచి తమ్ముడిని అడిగిన మరి సంజయ్ చెండూరులో పోయినసారి నేను మాటిచ్చి వచ్చినా మరి ఏమైనా పనులు అవుతున్నాయి అంటే అవుతున్నాయన్నా కొన్ని రోడ్లు మంచిగా అవుతున్నాయి కొన్ని డ్రైనేజీలు కూడా కడుతున్నారు చెండూరు కూడా రెవెన్యూ డివిజన్ అయింది 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరైంది. మీరు ఏవైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు మునుగోడు ఉప ఎన్నికల్లో దాదాపుగా అన్నీ ఒక ప్రాసెస్లో ఉన్నాయి అన్నీ కూడా అవుతున్నాయి అనే మాట తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. నేను మీ అదే చెండూరు రెవెన్యూ డివిజన్ కూడా అయింది. అట్లా అనంత్ను కూడా అడిగిన రాగానే అనంత్ పై పనులు అవుతున్నాయా మరి ఏం సంగతి అంటే అనంత్ కూడా ఏం చెప్పిండంటే అన్న అవుతున్నాయి కానీ ఇంకా కొన్ని చేయాలన్నా మనం అక్కడ మీరు దండు మల్కాపూర్లో పరిశ్రమలు పెట్టిండ్రు కానీ ఆ ప్రాంతంలో ఉండే పిల్లలకి ఉపాధి అవకాశాల కోసం ఇంకా చేయాలి మనం. ఆ రిజర్వాయర్ కూడా శివన్నగూడెంది కూడా మనం తొందరగా పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి
అనంత్ గారు పూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉంది. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో కులం పేరు మీద రాజకీయం చేయలేదు, కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్, మతం పేరు మీద మంటలు పెట్టలేదు, ప్రాంతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు. కులము మతము ప్రాంతము అనే పిచ్చాలోచనలు కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం అభివృద్ధి, కేవలం సంక్షేమం. అభివృద్ధే నా కులం, సంక్షేమమే నా మతం, జనహితమే నా అభిమతం అంటూ కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలుగా ఎక్కడ ఎట్లాంటి చిల్లర రాజకీయం చేయకుండా, చిల్లర మాటలు కానీ చిల్లర విమర్శలు కానీ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా 9.5 ఏళ్ళు పనిచేసుకుంటూ పోయినారు. నేను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ దీపావళి రోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన జీవితంలో ఇవాళ వెలుగులు నింపిన కేసీఆర్ కావాలా, లేదా మళ్ళీ ఒక్కసారి కరెంటు కష్టాలు చీకట్లు తెస్తానంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, తెలంగాణలో ఉన్నది 95% బీద చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల కంటే తక్కువ ఉన్నోళ్ళే, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు దండుగా, 3 గంటలు చాలని నిన్న కూడా చెప్పిండు, మళ్ళా 3 గంటలు చాలు, 24 గంటలు వద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా. రైతు బంధు బిచ్చమేసినట్టు రైతు బంధు ఇస్తున్నాడని ఒకవైపు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో రైతు బంధు దుబారా అని మాట్లాడతారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు, ఇవాళ పెద్ద నాయకులకి వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన, వ్యవసాయం పట్ల, వ్యవసాయదారుల పట్ల వాళ్ళకున్న ప్రేమ. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాం. కరెంటు మంచిగా అయింది, సాగునీరు మంచిగా అయింది, తాగునీరు మంచిగా అయింది, వైద్యం మంచిగా అయింది, విద్య మంచిగా అవుతున్నది, 1001 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, కడుపు నిండా సంక్షేమం జరుగుతున్నది. ఇంకా ఏ రంగాల్లోనైతే ముందుకు పోవాలో, ఇవాళ మనం ఎన్నో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు, మీ నారాయణపురం మండలంలోని తాండాలని గ్రామ పంచాయతీలైనవి, గిరిజనుల కల ఎప్పుడో దశాబ్దాల కళ నెరవేరింది, 6% రిజర్వేషన్ 10% అయ్యింది, ఇవాళ ఫలానా వర్గానికి చేయలేదు కేసీఆర్ అని చెప్పే పరిస్థితి లేదు. మునుగోడులో ఉండే నేతన్నలు, చేనేత మిత్ర వచ్చింది, నేతన్నకు చేయుత లాంటి కార్యక్రమం వచ్చింది, ఇవాళ నేతన్నల బతుకులు కూడా బాగు చేసే ఒక మంచి సంకల్పంతో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనం ఇవాళ చేరడంతో మన పని అయిపోలేదు, మనం ఇవాళ చేరడంతో మన పని మొదలైంది. ఈరోజు నుంచి స్రవంతి గారి నాయకత్వంలో, అదేవిధంగా కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో మీరందరూ దయచేసి మునుగోడు నియోజకవర్గంలో మన పార్టీ గెలుపు, మన అభ్యర్థి గెలిపే ప్రధానమైన ధ్యేయంగా, ప్రధానమైన ఎజెండాగా దయచేసి ముందుకు పోవాలని కోరుతా ఉన్నాను. ఈ 15 రోజుల్లో చాలా కుట్రలు కూడా రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త. మొన్న మీరు చూసినారు కాళేశ్వరం మునిగిపోయిందని ఒక ఆయన బరాజు వగిలిపోయిందని ఒక ఆయన అంటాడు, తెల్లారే ఇంకొక ఆయన 2 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు, దున్నపోతు ఈనిందని ఒక